22 కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవిలో అభ్యర్థులు ఉన్నారు. గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మైనంపల్లి రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు, జువ్వాడ్ నరసింహరావు గారు, రత్నాకర్ రావు గారి కొడుకు, కూచాడి శ్రీహర్రావు గారు, రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు, ఒడితెల ప్రణవ్ గారు, తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు, దామోదర్ రాజ నరసింహ గారు, తండ్రి మాజీ మంత్రి సి రాజ నరసింహ గారు, అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, ముత్యంరెడ్డి గారు కుమారుడు, పి విజయారెడ్డి గారు, పిజేఆర్ గారి బిడ్డ, అట్లనే కోట నీలిమ గారు, సనత్నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ కేడా భార్య ఈమె. మన రాష్ట్రంతో సంబంధం లేదు, ఏం లేదు, కానీ సడన్గా వచ్చిర్రు ప్యారాషూట్ టికెట్లు. చిట్టం పర్ణికారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి మన్మరాలు, కూచుకుల రాజేష్ రెడ్డి గారు, నాగర్ కర్నూలు దామోదర్ రెడ్డి అన్న కొడుకు, కుందూరు జయవీర్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నకి ఎంపీ టికెట్ కావాలని ఇవాళనే ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు జయవీర్ రెడ్డి గారు. కొండా సురేఖమ్మ గారు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భార్య, మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా వాళ్ళ సోదరులు మల్లు అనంతరాములు గారు, మల్లు రవి గారు వారి తండ్రి గారు, వారు మొత్తం కుటుంబ నేపథ్యమే. ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేస్లో కూడా ఆవిడ ఉన్నారు. మరి పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ కృష్ణారెడ్డి గారి కొడుకు, మదన్మోహన్ రావు గారు, వారిది కూడా కుటుంబ నేపథ్యమే. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఇన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు, ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చారు, ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు. మళ్ళీ ఇంట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు, మా అన్నకు మంత్రి పదం ఉంటే ఏమవుతుంది, నాకు రాదా మంత్రి పదం అంటారు. మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా? మీరు మమ్మల్ని మాట్లాడితే కేసీఆర్ గారిని ఇంకా కూడా తిట్టడం తప్పితే ఏం పని చేస్తున్నారు ఒకసారి తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వైఖరి చూసుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు జై సోనియమ్మ సోనియా గాంధీ కాలు మోకడం, జై తెలంగాణ అన్న మాట ఇంతవరకు రాలే. ఇంతవరకు జై తెలంగాణ అన్న మాట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి నుండి రాలే. అమరవీరులకు ఇంతవరకు ఒక్కసారి నివాళులు అర్పించలే. అమరజ్యోతికి పోయేటటువంటి తీరిక కూడా కనీసం ఈ ముఖ్యమంత్రి గారికి లేరు.